మొదటి కొరింథీ 11వ అధ్యాయం ఇరవై ఆరో వచనం మొదటి కొరింథీ 11వ అధ్యాయం ఇరవై ఆరో వచనం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రస్ఫురించుదురు. రెండవదిగా 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం దేవుని ఎదుట యోగ్యునిగాను చిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. వ్రాయబడిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలలో పాలు పొందినట్లు మనకు సహాయము చేయనుగాక. ఇక్కడ మనం చూస్తున్న ఈ మాటల్లో దేవుని ఎదుట చిగ్గుపడనక్కర లేని పనివారుగా మనం ఉండాలి. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది అనాలోచనగా ఉన్నారు, కొంతమంది బైబిల్లో చూసుకుంటున్నారు. ఇవన్నీ కాదండి, చెప్పేటప్పుడేనండి. తర్వాత చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం, తర్వాత నిద్రపోదాం, తర్వాత మన ఖాళీ టైం అంతా కూడా అదే చేయవచ్చు. కానీ ఇప్పుడు చెప్పేదేనండి, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది మీరు దేవుని ఎదుట చిగ్గుపడని అక్కరలేని పనివానిగా ఉండాలి. కనుక చిగ్గుపడనక్కరలేని పనివారుగా మనం ఉండాలంటే, చిగ్గుపడనక్కరలేని పనివారుగా మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం మన ప్రవర్తనలో తగినట్లుగా యోగ్యముగా మనం ప్రవర్తించే వారంగా మనం ఉండాలి. కనుక ప్రభు బలలో పాలు పొందటం అనేది మనకు ఇవ్వబడిన ధన్యత. ప్రభువుని ఆరాధించటం, ఆరాధించిన అనుభవంలో ప్రభు బలలో పాలు పొందటం మనకు ఇవ్వబడిన ఆధిక్యత. అది దాని ఏమంటారు ఇంకో భాషలో అర్హత. చూసారా, అర్హత అంటే ప్రభు బలలో పాలు పొందే అర్హత అందరికీ ఉండదు. అందరూ అర్హత గలవాళ్ళు, అందరూ యోగ్యులుగా ఉండరు. అందుకనే కొంతమంది చిగ్గుపడేటువంటి జీవితం గలవాళ్ళు ఉంటారు, చిగ్గుపడవలసిన జీవితం గలవాళ్ళు ఉంటారు. కొంతమందికి వాళ్ళ జీవితంలో చేసే పొరపాట్ల వల్ల చిగ్గుపడాల్సిన పనిలో పరిస్థితులు వాళ్ళు ఉంటారు. అయితే మనం అలా ఉండకుండా చిగ్గుపడనక్కర్లేని పనివాడుగా మనం దేవునికి మనల్ని మనం కనుపరుచుకోవాలనేది అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట. స్పర్శపడనక్కర్లేని వాడుగా మనం ఉండాలంటే ఏం చేయాలా? దేవుని వాక్య ప్రకారం మనం జీవించే వాళ్ళంగా మనం ఉండాలి. దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి వాళ్ళు చిగ్గుపడనక్కర్లేని వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు బలలో పాలు పొందడానికి యోగ్యులైన వాళ్ళు. కనుక వాళ్ళ విషయంలో ఏమాత్రం సందేహం లేకుండా బలలో పాలు పొందేది దేవుడిచ్చిన ఆధిక్యత. కొంతమందిని చూస్తాం వాళ్ళ యొక్క విధానాల ద్వారా చిగ్గుపరచబడుతుంటారు కదా. మన మాటలు ఒకసారి మనం చిగ్గుపడేటట్లు చేస్తాయి, ఇతరుల ముందు చిగ్గుపడేటట్లు చేస్తాయి. మన కోపము, మన ఆవేశం, మన ప్రవర్తన, మన యొక్క విధానాలు, చీ ఎందుకు ఇట్లా చేశానని మనల్ని మనమే చిగ్గుపడేటట్టుగా చేసుకుంటాం. కానీ ఇలాంటి పరిస్థితి మనలో కలగకుండా ఉన్నప్పుడే బలలో మనం పాలు పొందేటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. తర్వాత బలలో పాలు పొందేటప్పుడు చూడండి, మొదటి కొరింథీ 11:26 వ్రాయబడినట్లు ప్రభు బలలో పాలు పొందు ప్రతి వాడు ఏం చేయాలంట? 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రస్ఫురించుదురు. చిగ్గుపడనక్కరలేని వాళ్ళు, చిగ్గుపడని జీవితం గలవాళ్ళే ఇలాంటి అనుభవంలో ఉంటారు. ఆ రొట్టె తిని ఆ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభువుని ప్రకటించే వాళ్ళు ఉంటారు. వాళ్లకు అది గొప్పదైన అర్హత. చూడండి, దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత, మనల్ని తను ఆరాధించేటువంటి అనుభవం తీసుకొచ్చిన తర్వాత మనం బలలో పాలు పొందేది మనకిచ్చిన గొప్పదైన ఆధిక్యత అయితే,
బలలో పాలు పొందు వారి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు కూడా వాళ్ళు కలిగి ఉండాలనేది ఆయన చేస్తున్న హెచ్చరిక. బలలో పాలు పొందటం ఆధిక్యతే, అది మనకి ఇవ్వబడింది. రాజుగారి బల మీద భోజనం అంటే అంత ఆశామాసి కాదు కదా. ప్రోటోకాల్స్ ఉంటాయి, చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళాలంటే ఎన్నో రకాలైనటువంటి ప్రోటోకాల్ దాటుకుంటూ వెళ్ళాలి. ఎన్నెన్నో మరి స్టేజీలు అవన్నీ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, పరీక్షిస్తారు. అంతా అయిన తర్వాత రాజుగారి దగ్గర భోజనాన్ని తీసుకెళ్తారు. కనుక అలాంటి స్థితిలో మనం వెళ్ళాలి అంటే ఏ విధమైన చిగ్గుపడలేనటువంటి పరిస్థితి మనలో ఉండాలి. ఉండాలంటే అలాంటి అర్హత, అలాంటి యోగ్యమైనటువంటి దానిని బలలో పాలు పొందేటువంటి వారికి మనం ఏం చేయాలా? ప్రభువు మనకి అంటే మనం బలలో పాలు పొందటం ఇచ్చినటువంటి ధన్యత ఇచ్చిన ఆయన, మనం ఏం చేయాలో కూడా, బలలో పాలు పొందేటువంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితి కలిగి ఉండాలో కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. బలలో పాలు పొందట ద్వారా మనం ఏమి జరిగించాలో, లేకపోతే మనపైన కొన్ని బాధ్యతలు ఉంచినాడు, ఆ బాధ్యతలను మనం చక్కగా చేయగలము అంటేనే బలలో పాలు పొందాలి. ఆ బాధ్యతలను చక్కగా చేయగలము అంటేనే, ఏదో రక్షణ పొందాం, జీవిస్తున్నాం, చర్చికి కూడా వెళుతున్నాం, ప్రార్థన కూడా చేసుకుంటున్నాం, అంతా బాగానే ఉంది, జరిగిపోతూ ఉంది, నేను భక్తి చేస్తూ మళ్ళీ ఇంకేదైనా చేసినా కూడా నన్ను ఎవరు పట్టుకో ఆటంకపరచట్లేదు, నన్ను ఏమన్నా దేవుడు ఆటంకపరిస్తే నేను ఆగిపోతాను, నన్ను ఆయన కూడా ఆటంకపరచట్లేదు అని ఎట్లా పడితే అట్లా జీవించి అలాంటి ఆ పరిస్థితులు పడిన వాళ్ళే చిగ్గుపడాల్సిన వాళ్ళు. చూడండి, అంటే దేవుడు అంట ప్రతి వ్యక్తికి స్వతంత్రతనిచ్చినాడు. రక్షించిన తర్వాత స్వతంత్ర జీవితం ఇచ్చినాడు, నువ్వు ఎట్లయినా జీవించవచ్చు. అదే సమయంలో భక్తి కలిగిన జీవితమే ఆయనకు కావాలి, లేదా నువ్వు భక్తిహీనత కలిగిన జీవితం జీవిస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు నేను ఫలానా చేయకూడని విషయం ఇది చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన ఏమొచ్చి అడ్డుపడ్డు, ఆయన ఏమొచ్చి నేను ఆపేయడు, వెళుతున్నావా సరిపో అంటాడు, వెళుతున్నావా సరే వెళ్ళంటాడు, చేసుకుంటున్నా చేస్తావా అంటే. అందుకు చూడండి ప్రకటన 22వ అధ్యాయంలో రాయబడింది, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రమైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్మాడు, అపవిత్రమైన పనులు చేయబోతున్నావు సరిపో చేసుకో అంటే దాని అర్థం ఏంటంటే చేసుకోనాడని నువ్వు చేయమని కాదు. నేను ఆయన నేను బలవంతం అంటే నువ్వేది ఇష్టం, నీ ఇష్టం ఏది నెరవేర్చుకోవాలనుకున్నావో దాన్ని ఆపాలని అప్పుడప్పుడికి డైరెక్ట్గా వచ్చి ఆపడు, ఆహా నువ్వు బాబా అది వెళ్ళాలనుకుంటున్నావు సరే వెళ్ళంటాడు. కానీ ఆ వెళ్ళేటువంటి వాడిని ఏం చేస్తాడు దేవుడు? విడిచిపెట్టేస్తాడు. ఆ ఈరోజు నేను ఫలానా కార్యక్రమం మందిరం మానేసి ఫలానా కార్యక్రమంకి వెళ్దాం అనుకుంటున్నాను, అట్లన్నా సరే వెళ్ళండి, సర్లే వెళ్ళు అంటాడు. వెళ్ళి అంటున్నాడని వెళ్ళమని కాదు దాని అర్థం. వెళ్ళడం ద్వారా ఏం చేస్తున్నాడంటే వాళ్ళను విడిచిపెట్టేస్తాడు, వాళ్ళని ఈయన లెక్కలో చూడడు, దేవుని లెక్కల్లో వాళ్ళని లెక్కించడు. ఎవరైతే ఆయన ఏర్పాట్లో జీవించేటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే యోగ్యముగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారో, చిగ్గుపడనక్కర లేని వాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరైతే ప్రభు శరీరం అని వివేచించి ప్రభు యొక్క శరీరాన్ని ఆ యొక్క ఆయన రక్తాన్ని పానం చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆయనకు కావలసిన వాళ్ళు, వాళ్ళే ఆయన కొరకై జీవిస్తారు, ఆయన వారి మీద ఉంచిన బాధ్యతలను కూడా సక్రమంగా నెరవేరుస్తారు. అందరూ కాదండి, అందరూ చేయలేరు అది. చాలామంది ఈ దినాల్లో దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా వెళుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? సరే వాడు కర్మ పోనీ అనుకుంటున్నాడు. నీకు వాడు కర్మ మనమేం చేయలేము, మనం చెప్పాము ఇట్లా ఉండాలని చెప్పాము, వింటే ధన్యుడు, వినకపోతే ఇంక మనం ఏం చేస్తాం, దేవుడు కూడా వదిలిపెట్టేస్తాడంట. అయితే వీటన్నిటి విషయంలో ఆయనకు ఒక తన జ్ఞాపకంలో పెట్టుకుంటాడంట. ఏంటది, మనం ఏదైతే చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేస్తున్నామో వాటన్నింటిని గుర్తు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. మనకేమనుకుంటామంటే నన్ను నేను చేస్తున్నా కానీ దేవుడు నన్ను అడ్డగించలేదు, నాతో ఆయన మాట్లాడలేదు, నాకు ఏ విధంగా ఆయన ఇది నేను నష్టపోతానని కానీ నన్ను వెళ్ళొద్దని కానీ అనలేదు కాబట్టి నేను వెళ్తాను అని మూర్ఖంగా వెళ్ళిపోతుంటాం మనం. ప్రియులారా, మానవ పద్ధతులు, సొంత తలంపులు, దేవుని చిత్తంలో వెళ్లకుండా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో లేకపోతే ఎవరో చెప్పారని అట్లా వెళ్ళిపోతుంటాం. దేవుడు కూడా సరే వెళ్ళరా అంటాడు,
నేను వదిలిపె అక్కడతో చేయి విడిచిపెడతాడు. నువ్వేంటప్పుడు ఒక తండ్రి చేయి విడిచిపెట్టేశావు, తండ్రి చేయి విడిచిపెట్టి నీ మార్గాన నువ్వు వెళుతున్నావు, ఏదో చూసావు అది బాగుందని వెళుతున్నావు. దేవుడు నేను చేయి విడుస్తున్నాడనే సంగతిని గ్రహించటం లేదు. కనుక ఆయన ఏర్పాటులో జీవించేటువంటి వాళ్ళ చెయ్యి ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కొరకే జీవించేటువంటి వారిని ఆయన ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టేవి దేవుడు కాదు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. ఆయన నీ మీద కనికరం చూపించాలనుకుంటున్నాడు. ఆయన నీ పైన జాలి చూపించాలనుకుంటున్నాడు. ఆయన నీ దుస్థితిని చూసి నిన్ను కరుణించాలనుకుంటున్నాడు. నీ చెయ్యి విడిచిపెట్టకూడదనుకుంటున్నాడు. నీ చెయ్యి పట్టుకున్నవాడుకుంటున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావంటే చెయ్యి తొదిలించుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఫలితము చిగ్గుపడుతున్నావు. చిగ్గుపడేటువంటి వాడు దేవుని యొక్క బాధ్యతలను చేస్తాడా? దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చగలిగేటువంటి స్థితి చిగ్గుపడే వ్యక్తిలో ఉంటుందా అంటే ఉంటుందండి. చిగ్గుపడేటువంటి వాడు చిగ్గుపడే పనులు చేస్తున్నాడంటేనే దేవుని పనులు లెక్కబెట్టలేదు, దేవుని పనులు చూడట్లేదని అర్థం. కాబట్టి ఇప్పుడు నా తలంపు ఏంటంటే ప్రియులారా, ఆయన అన్నాడు 26వ వచనంలో, చూడండి 26వ వచనంలో ఏముంది, మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసురించాలి అని మన పైన బాధ్యతను పెట్టినాడు. మనకు బాధ్యతలు అప్పగించినాడు. మనకు పనులు ఉన్నాయి. ఏం పనులు చెప్పండి? ఈరోజు ఏం కూర వండుకుందాం, ఈరోజు ఏం తిందాం, ఏం బట్టలు కట్టుకుందాం, ఇది కాదండి. అవి కాదు పనులు. అయ్యా నాకు ఇంట్లో చాలా పని ఉందండి. ఏం పని? చాలా పని ఉంది. ఆ పని కాదండి. అది నువ్వు నీ అవసరతల కోసం, నీ వ్యక్తిగత జీవితం కోసం, నీ కుటుంబం కోసం, అది నువ్వు తప్పనిసరిగా నీ కొరకైనటువంటి పనులు. నువ్వు చేసుకోకపోతే శుభ్రం ఉండదు, చేసుకోకపోతే మంచి ఆహారం ఉండదు, క్షీణించిపోతావు. కనుక తప్పనిసరిగా అవన్నీ కూడా నీ పనులు, రొటీన్ వరకు నువ్వు చేసుకుంటూనే ఉండాలి. నీ యొక్క వ్యక్తిగత పనులు చేసుకుంటూనే ఉండాలి. అదే సమయంలో రక్షించబడిన వ్యక్తిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఆరాధించే వ్యక్తిగా, ప్రభు బలులో పాలు పొందుతున్న వ్యక్తిగా, ఆ పాలు పొందేటువంటి వారిపైన దేవుడి నుంచి బాధ్యత నెరవేర్చే వ్యక్తిగా కూడా నువ్వు ఉండాలి. అందుకనేమన్నాడు ఆయన, మీరు ప్రభు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసురించాలి అని మన పైన బాధ్యత పెట్టినాడు. చూడండి ఏం చేస్తాం. చూడండి మొదటి కొరింథీ తొమ్మిదో అధ్యాయం పదహారో వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చూసారా, మన పైన ఉంచబడిన మొట్టమొదటి బాధ్యత ఏంటంట? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది. దేవుని యొక్క, ప్రభు యొక్క బలంలో పాలు పొందబోతున్న నీవు చేయవలసిన మొట్టమొదటి పని ప్రభువును ప్రకటించాలి. నిన్ను ఆయన విమోచించినాడు, రక్షించినాడు. నీవు ఎట్ట రక్షించబడ్డావు, అనేకులు రక్షించబడినట్లు సువార్త ప్రకటించే వ్యక్తిగానే ఉండాలి. చూడండి, మనం మందిరంకి వస్తున్నాం, మనం దీవించబడుతున్నాం, మనం దేవుని సహాయాన్ని పొందుతున్నాం. మరి మన ఇరుగు పొరుగు వాళ్లకు అది చెప్పవలసిన అవసరత మన మీద లేదా? ఒక ఆమె ఉన్నది, ఆమె ఒక నాణ్యం పోగొట్టుకున్నది. ఆ నాణ్యం పోగొట్టుకున్నప్పుడు దీపం వెలిగించి ఇల్లంతా తుడిచినప్పుడు ఆ నాణ్యం తిరిగి ఆమెకు దొరికింది. దొరికినప్పుడు ఏం చేసింది? ఆ నాణ్యం దొరికిందన్న సంతోషంతో ఇరుగు పొరుగు వారిని పిలిచింది. ఇరుగు పొరుగు వారిని పిలిచి, రండి నాతో కలిసి సంతోషించండి, నేను పోగొట్టుకున్న ఈ నాణ్యం నాకు దొరికింది. ఇదిగో ఈ నాణ్యం దొరకడానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. లేకపోతే ఈ నాణ్యం పోగొట్టుకున్న ఈ నాణ్యాన్ని తిరిగి నేను పొందగలిగినాను, రండి సంతోషించండి అని ఇరుగు పొరుగు వారిని పిలిచింది. ఇతరులకు ఏం చెప్పింది? సంతోష వార్త చెప్పింది. మారు మనసు పొందండి, లేకపోతే దేవుడిని వెదకండి, ఆయన మీకు దొరుకుతాడు. దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి, మీ సమస్యలు పరిష్కరించబడతాయి. దేవుణ్ణి నమ్ముకోండి, మీరు రక్షించబడతారు. సువార్త ప్రకటిస్తున్నామా? ఇతరులకు సువార్త ప్రకటించవలసిన భారం మన పైన మోపబడిందండి. సువార్త చెప్తున్నామా? ఎంతమంది చెప్తున్నాను సువార్త? ఎంతమంది రక్షించబడ్డారు? ఒక వ్యక్తినైనా నీ జీవితంలో రక్షించబడిన అనుభవంలోకి తీసుకొచ్చిన పరిస్థితి నీకుందా?
నీ జీవితంలో ఎంతమంది నీ ద్వారా రక్షించబడ్డారు, ఎంత ద్వారా నీ మందిరం నీ వలన మందిరాన్ని నడిపించబడ్డారు, ఎందరూ నీ ప్రార్థన ద్వారా మేలు పొందిన వారు ఉన్నారు, ఎందరూ నీ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారు. సువార్త ప్రకటించవలసిన భారం బాధ్యత మన మీద ఉంది. బలలో పాలు పొందే వ్యక్తికి ఇది చాలా ప్రాముఖ్యమైన పని. బలలో పాలు పొందే ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించాలి. ప్రకటించాలంటే ముందు నీలో సువార్త ఉండాలి. నీలో సువార్త ఉండాలంటే నువ్వు ఏ విధంగా చిగ్గుపడని పనులు చేయకూడదు. చిగ్గుపడనక్కర్లేని వ్యక్తిగా నువ్వు ఉండాలి. చిగ్గుపడే పనులు చేయకూడదు. చిగ్గుపడే పనులు చేసినావంటే నీలో సువార్త లేదు, దుర్వార్త ఉంది, అవమానకరమైన వార్త ఉంది. అది నిన్ను కూడా అవమానపరుస్తుంది. కాబట్టి నీవు చిగ్గుపడనక్కర్లేని పనివాడుగా నువ్వు సువార్త ప్రకటించేటువంటి వ్యక్తిగా నీవే ఒక సువార్త అయి ఉండాలి. మన జీవితమే ఒక సువార్త, మన ప్రవర్తనే ఒక సువార్త, మన రక్షణకరమైనటువంటి ఆనందమే ఒక సువార్త. మనలో క్రీస్తు ప్రతిబింబించబడాలి. మనలో ఆయన మాటలు ప్రతిధ్వనించాలి. సువార్తను గురించిన సునాదం మనలో నుండి రావాలి. అది నీపైన దేవుడు మోపిన బాధ్యత. చేస్తున్నామా? ఎంతమంది సువార్త చెప్పామని చెప్పండి. వలలో పాలు పొందబోయే ముందు అయ్యా నేను ఎంతమంది సువార్త చెప్పానని గుండె మీద చేయకుని చెప్పగలమా? ఇంతమంది దేవుని మందిరం నడిపించామని చెప్పగలమా? ఇంతమంది నా ద్వారా ప్రభువుని తెలుసుకున్నారనేది నీ జీవితంలో ఉందా? అయితే బలలో పాలు పొందడం ఊరికి ఆషామాషి కాదండి. ఊరికి ఎట్లా పడితే అట్లా వచ్చి పాలు పొంది వెళ్ళిపోయే కాదు. సువార్త ప్రకటించవలసిన భారము బాధ్యత మనపైన మోపబడుతూ వచ్చింది. కనుక బాధ్యతలు నెరవేర్చే దాంట్లో మొదటిదిగా సువార్త ప్రకటించుట. ఒకవేళ సువార్త ఇప్పుడు దాకా ప్రకటించకపోతే ఇప్పటికైనా ఏం చేయాలా? ప్రకటించడం ప్రారంభించాలా. సువార్త ద్వారా అనేకులు రక్షించబడడానికి మనం ఏం చేయాలా? చిగ్గుపడతారు కొంతమంది కదా. సువార్త ప్రకటించాలంటే చిగ్గుపడతారు. ఎందుకు చిగ్గుపడతారు చెప్పండి. సువార్త ఒకట మన ఈ మధ్యలో మేము మంగళగిరి మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం, నేను ఇంకో బ్రదర్. మేము వస్తూ ఉంటే వాడు కూడా మమ్మల్ని ఎక్కదిగ చూస్తున్నాడు. మేము బండి మీద వస్తుంటే వాడు ఇటు వస్తున్నాడు చాలా దూరం మమ్మల్ని వెంబడించాడు. సరే నిదానంగా హైవే ఎక్కాము. హైవే ఎక్కగానే మా పక్కకు వచ్చాడు, నిదానంగా పక్కకు వచ్చాడు. మీరేం చేస్తారండి అన్నాడు. నన్ను అడిగాడు. మేము పాస్టర్లమబ్బా, మేము దేవుని సేవ చేస్తామని చెప్పాను. అట్లాగా మీరు పాస్టర్లా అని ఒక రకమైన వెటకారపు నవ్వు నవ్వాడు. నవ్వి ఏమన్నాడంటే, నేను ఎవరో తెలుసా, నేను ఆర్ఎస్ఎస్ అన్నాడు. వాడిన అవ్వంగా నేను కూడా నవ్వి, ఓహో నువ్వు ఆర్ఎస్ఎస్ఆ అన్నా. నేను కూడా నువ్వు ఆర్ఎస్ఎస్ అంటే ఈ తాడేపల్లి సరౌండింగ్స్లో నేను దేనికి భయపడినండి, భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఈ నా స్థానంలోకి వచ్చి నా ఏరియాలోకి వచ్చి వీడు నన్ను నువ్వు ఎవరని అడుగుతున్నాడు, అసలు వీడెవడంటే వీడు ఆర్ఎస్ఎస్ అంట. ఆహా నువ్వు ఆర్ఎస్ఎస్ ఓహో అట్లన్నా అనుకున్నా. మరి ఏమనుకున్నాడు ఏమో, తుర్రు నిలిపాడు బండి మీద. మరి ఇక వీళ్ళతో మనం అనవసరం అనుకున్నాడేమో, వీళ్ళతో మనం మాట్లాడాలనుకున్నాడేమో వెళ్ళిపోయాడు మొత్తాన్ని. సో ఎందుకు చెప్తున్నామంటే చిగ్గుపడిపోతున్నారు ఈ దినాల్లో. నేను సేవకుడు అని చెప్పి కూడా చిగ్గుపడిపోతున్నారు, లేదా నేను విశ్వాసం అని చెప్పి కూడా చిగ్గుపడిపోతున్నారు. నేను బైబిల్ పట్టుకుంటే చిగ్గు, బైబిల్ పట్టుకుంటే చిగ్గు, ఎవరేమనుకుంటారు అని ఎక్కడెక్కడో దాక్కుని బయట తిరుగుతున్నారు. కనుక చిగ్గుపడనక్కర్లేని పనివాడు ఏం చేస్తాడు? నేను ప్రభు నన్ను విమోచించినాడు, నేను దేవుని బిడ్డను, రక్షించబడిన వాడను. చిలువ ద్వారా విమోచన కార్యం ద్వారా జరిగించబడుతూ వచ్చింది. కనుక నేను విమోచించబడిన, నువ్వు కూడా విమోచించబడాలంటే ప్రభువు నమ్ముకో అని చెప్పడానికి చిగ్గుపడిపోతున్నావా? నీ మీద మోపబడిన బాధ్యత నువ్వు చేయట్లేదు కదా, చేయనట్టే కదా. నీ మీద మోపబడిన బాధ్యతను నువ్వు చేయని వ్యక్తిగా ఉంటున్నావు. నీ మీద మోపబడిన బాధ్యత నువ్వు విస్మరిస్తున్నావు. కనుక ఫలితంగా నువ్వు బాధ్యతను నిర్లక్ష్యం చేసిన వ్యక్తిగా ఉంటున్నావు. ప్రభు బలలో పాలు పొందుతూ, ప్రభు బలలో పాలు పొందడం ద్వారా వచ్చేటువంటి ఆధిక్యతను, ఆ బలమును, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు వ్యక్తిగతంగా వినియోగించుకుంటున్నావు. ఆ బలమును దుర్వినియోగం చేస్తున్నావు. కనుక నీ బాధ్యతను విస్మరించిన వ్యక్తిగా చిగ్గుపడాల్సిన పరిస్థితిలో ఉంటున్నావు. అలా ఉంటున్నామండి. నువ్వు పనిచేసే దగ్గర నీ తోటి పనివాడికి చెప్తున్నావా, నేను దేవుడు నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తాను, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పగలుగుతున్నావా? నీ ఇరుగు పొరుగు వాళ్ళతో
నేను చర్చికి వెళ్తానండి, దేవుడు నన్ను ఇలా దీవించాడు, నిన్ను కూడా దీవిస్తాడని ఇతరులకు చెప్పి దేవుడి మందిరాన్ని నడిపించేటువంటి స్థితిలో ఉన్నావా? ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటారని చిగ్గుపడుతున్నామంటే నీ జీవితం చిగ్గుమాలిన జీవితం అని అర్థం అన్నమాట. నీ జీవితంలో ఏదో చిగ్గుపడాల్సిన సంగతి ఉందని అర్థం. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ప్రభు బలలో పాలు పొందే వారిపైన మగబడిన కొన్ని బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత సువార్త ప్రకటించవలసిన భారం. ఒకవేళ అక్కడ అన్నాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా పైన మోపబడింది, ఒకవేళ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. చూడండి, సువార్త ప్రకటించకపోతే శ్రమ, ప్రకటిస్తే ఏముండదు, శ్రమ ఉండదు, సంతోషంగా ఉండేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ మొదటిగా ప్రభు వల్ల పాలు పొందబోతున్న మనకు దేవుడిచ్చిన మొదటి పని సువార్తం ప్రకటించటం. అలా ప్రకటిస్తున్నామా లేదా పరీక్షించుకోవాలి, బలంలో పాలు పొందాలి. ఇది రెండో మొదటి విషయం. రెండో చూడండి, దేవుని వాక్యంలో ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఫిలిప్పి 2వ అధ్యాయం 4వ వచనం, ఫిలిప్పి 2వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. తర్వాత 21వ వచనం చూడండి, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న రెండో బాధ్యత ఏంటి చెప్పండి, రెండో బాధ్యత ఏంటి? దేవుని కార్యములను చూడాలి. దేవుని కార్యాలు ఎలా జరుగుతున్నాయో చూడాలి. దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాల్లో మనం ఏం చేయాలి, మన పాత్ర ఏంటి, ఎప్పుడైనా ఆలోచించావా? ఆరాధన జరుగుతుందంటే నేను ఎన్ని గంటలకు మందిరానికి వెళ్ళాలి, ఆరాధన జరుగుతుందంటే నేను ఎన్ని గంటలకు ముందుండాలి, ఎంత ముందుండాలి, నా పని ఏంటి, అక్కడ నేను ఏమైనా ఉపయోగపడతానా, ఆయన మందిరంలో ఏదైనా పనికి నా ద్వారా ఏదైనా ఉపయోగం ఉందా, నేను అక్కడ ఉంటే అక్కడ దేవుడు నన్ను వాడుకుంటాడు, ఆయన కార్యం నేను చూడవలసిన అవసరత నాకుందనేటువంటి బాధ్యత ఎప్పుడైనా గుర్తించావా? అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారంట, కానీ ఏమంటున్నారు అక్కడ, దేవుని కార్యాలను కూడా చూడాలి, యేసుక్రీస్తు కార్యాలను కూడా చూడాలి. మందిరంలో కార్యములు నీకు ఏం తీసుకొస్తాయంటే గొప్పదైన దేవుని ఆశీర్వాదాలను తీసుకొస్తాయి. దేవుని మందిరంలో పనిచేసి చూడు, నువ్వు ఎలా దీవించబడతావు నువ్వు చూస్తావు. దేవుని మందిరంలో నీ యొక్క ఒక పని, నువ్వు చేసే చిన్న పను పెద్ద పను ఒక పని ద్వారా నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించే వ్యక్తిగా ఉంటాడు. దేవుని పని కొరకే తమ జీవితాలను కేటాయించుకున్న వాళ్ళందరూ దీవించబడటాన్ని నేను చూశాను. ఉదయకాలం మందిరానికి వెళితే వాళ్ళు రాత్రి పొద్దుపోయి ఎప్పుడు 8 ఇంటికి వస్తారు. వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎలాంటి అంటే వాళ్ళ కుటుంబం ధన్యకరంగా చేయబడింది, వాళ్ళ జీవితాల్లో ఎంత గొప్ప ఆశీర్వాదాలను వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని మందిరంలో పనుల్లో మీద నీకు బాధ్యత ఉంది, దేవుని మందిరంలో జరిగే పనులపైన నీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటో నువ్వు గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. రావాల్సిందే, ఆలస్యంగా వస్తే ఇక నేనేం చేస్తానబ్బా అంటే అదే చిక్కుపడటం. అంటే రావాల్సిందే ఆలస్యంగా వస్తే, ముందు రావాల్సినటువంటి నేను ఆలస్యంగా వస్తే ఇంక నేను నాకు ఏముంది పని, కూర్చుని వెళ్ళడం తప్ప ఏం లేదు, చిక్కుపడాల్సిందండి ఇది. చిక్కుపడవలసినటువంటి స్థితిలో నువ్వు దేవుని కార్యాలను చూడలేకపోతున్నావేమో, బలంలో పాలు పొందబోతున్నావు. దేవుని కార్యములను చూడాలి. ఇందాక మనం చూసినాం, ఆయన కొరకై కొంతమంది మనుషులను సంపాదించాలి, ఆయనను లోకమందంతటా సాటించాలి. ఇప్పుడు ఏం చేయాలంటే రెండవది ఆయన కార్యములను చూడాలి. దేవుని మందిరంలో సాపలేయటం, తొడవటం, ఏదైనా పనుందా, ఎక్కడ పనుంది, ఎక్కడైనా ఏదైనా ఉంటే అది చెయ్యాలి. చూడండి, అన్ని జనులు ఉన్నారు, అన్ని జనులు చూడండి, వాళ్ళని చూస్తే భలే ఆశ్చర్యం అవుతుంది. కొంతమందికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు డెడికేట్ చేసుకుని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి గుళ్ళల్లో ఉదయం వెళ్ళిపోతారు. తెల్లవారు వెళ్ళిపోయి శుభ్రంగా అంతా కడిగేసేసి తుడిచేసేసి వాళ్ళు ఏది పెడతారు కదా, బొట్లు అన్నీ పెట్టేసేసి మొత్తం చేసి అన్నీ అయిన తర్వాతనే వాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళు ఎంత నిష్ఠగా ఆ కార్యాలు చేస్తున్నారు. సరే, అది వాల్యుబుల్ కదా, తర్వాత మాట.
వాళ్ళ వాళ్ళని డెడికేట్ చేసుకుంటాం విధానం చూడండి. వాళ్ళు దేవుని అంటే వాళ్ళ నమ్మినటువంటి దేవునికి సంబంధించిన పని ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు చూడండి. అంటే అది మనం అంటే లెక్కలోకి తీసుకోవాల్సింది కాకపోయినా ఆ వ్యక్తి చేసేటువంటి సమర్పణ మనం చూడాలి. నీకంటే అన్యజనుడు చాలా బెటర్గా ఉన్నాడు, నీకంటే విగ్రహారాధన చేసే వ్యక్తి చాలా బెటర్గా ఉన్నాడు, నిజమైనటువంటి దేవుణ్ణి కలిగిన నీవు ఏమాత్రం బెటర్ఫుల్గా లేవు, నీలో తెప్పుకోవడానికి ఏమీ లేదన్నమాట. అయ్యా నేను ఫలానా దేవుని మందిరంలో నా రోల్ ఇది, నేను పెందలగడే మందిరానికి వెళ్తాను, పెందలగడే మందిరంలో ఆ కార్యక్రమాల్లో నేను పాలు పొందుతాను, నా వంతు ఏం పని ఉంటుందో అది నేను చక్కగా చేస్తాను, ఆయన కార్యములు చేయడం నాకున్న బాధ్యత అని నువ్వు ఎప్పుడైనా గుర్తించినావా? అండి టిక్ టిప్ టాప్గా తయారు చేస్తున్నాం, టిప్ టాప్గా తయారు చేస్తున్నాం, బటన్ అలక్కుండా చక్కగా హాయిగా ఉండాం వెళ్ళిపోతున్నాం. ఇదే నీ పని అయితే నీకంటే చిగ్గుపడాల్సినటువంటి వ్యక్తి ఇంకెవ్వరూ లేరు. దేవుని యొక్క మందిరంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యములలో నీ యొక్క భాగం ఎంత? ఈ దినం నువ్వు ప్రశ్న వేయబడుతుంటే దానికి నీ జవాబు ఉందా అంటే చెప్పగలిగే స్థితి ఉంటే నువ్వు చిగ్గుపడాల్సిన పని లేదు, చెప్పలేకపోతేనే చిగ్గుపడాలి. ఇప్పుడు నేను కాదు చిగ్గు తీసేది, నేను కాదు చిగ్గు తీసేది, దేవుడి చిగ్గు తీస్తున్నాడు. తర్వాత మన యొక్క ప్రవర్తన అనేకులకు ఆటంకం లేదా అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు కూడా మనం చిగ్గు తీసే వాళ్ళు ఉన్నారు. మనుషుల వలన చిగ్గుపరచబడుతున్నాం, ఓ పక్కన దేవుడు నీ యొక్క చిగ్గు తీస్తున్నాడు. ఎందుకు? నీవు ఆయన పనుల మీద లేదా ఆయన కార్యముల మీద నీకు ఉంచబడిన బాధ్యత నువ్వు చక్కగా చేయటం లేదు కనుక, మందిరానికి రెగ్యులర్గా రాలేకపోతున్నావు కనుక, సమయానికి వెళ్ళలేకపోతున్నావు కనుక, సమయం కంటే ముందు ఉండలేకపోతున్నావు కనుక, నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోతున్నావు కనుక చిక్కుపడాలి. బలలో పాలు పొందబోయే వ్యక్తికి ఇది వేయబడే రెండవ ప్రశ్న. చూడండి ఇది రెండవది. చూడండి నేను చాలా ఉంది మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నా, కనుక అందుకు ముందుకు వెళుతున్నా. చూడండి మూడో విషయాన్ని చూద్దాం. రెండవ దిన వృత్తాంతాలు 29వ అధ్యాయం, రెండవ దిన వృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. రెండవ దిన వృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేసుకునేటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. 382వ పేజీ 2వ దిన వృత్తాంతాలు 29:11, 389వ పేజీ 82వ పేజీ 382వ పేజీ 2వ దిన వృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునను కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. ఆయన యొక్క పరిచర్య ఇక్కడ మూడుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటంటే ఆయన యొక్క పరిచర్య మనం చేసేవాళ్ళంగా ఉండాలి. ఆయన పరిచర్యలో ఏముండదు చెప్పండి? ఏంటి ఆయన పరిచర్య? దేవుని మందిరంలో మనం ఉండే పరిచర్య ఏంటి చెప్పండి? పరిచర్య అంటే ఏంటి? దేవుని పని చేయడం అంట. ఓకే సరే, దేవుని పని చేయడం అది వేరు, పరిచర్య అంటే ఏంటంటే రైట్, వెరీ గుడ్. అక్కడే ఉంది ఆ వచనంలో ఉంది, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుట. ఏంటి ధూపం వేయటం అంటే ఏంటి చెప్పండి? ధూపం దేన్ని చూపిస్తా ఉంది? ధూపవేదిక ఉంటుంది ప్రత్యక్ష గుడారంలో, ధూపవేదిక ఉంటుంది. ఆ ధూపవేదిక మీద ధూపం వేస్తూ ఉండాలి. ధూపం అంటే పొగ, ధూపం అంటే అర్థం ఏంటంటే పొగ వేస్తూ ఉండాలి. ఈ పొగ దేనికి సూచనగా ఉంది? ప్రార్థన. ఈ యొక్క ధూపం వలె వేయబడి ఈ పొగ ధూపం వలె దేవుని దగ్గరికి వెళ్ళేదిగా ఉంటుందంట. పొగ వలె దేవుని సన్నిధికి చేరేదిగా ఉంటుందంట. అందుకని దీన్ని ఏమన్నారంటే ధూపమును ప్రార్థన. మీరు ధూపము వేస్తుండే పరిచర్యలో ఉంటున్నారా? ప్రార్థనలకు వస్తున్నారా?
చిక్కుపడుతున్నారు కదా, లోపల లోపల చిక్కుపడుతున్నారు. మళ్ళీ అది కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారా నిజమే అని. ఎంత బలహీనలం అండి మనం, ఎంత బలహీనలం అంటే. ఇక్కడ దేవుని యొక్క పరిచర్య అంటే మందిరంలో జరిగే వార కార్యక్రమాలు, ప్రార్థనా కూడికలు, బైబిల్ స్టడీలు, ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్లు, ఆరాధనతో సహా అంత పరిచర్య. అన్ని కార్యక్రమాల్లో నువ్వు పాలు పొందుతున్నావా? ప్రత్యేక కూడికలు, అప్పుడప్పుడు సువార్త దండయాత్రలు పెడదామనుకుంటున్నాం. త్వరలో మళ్ళా సమయం చూసుకొని సువార్త దండయాత్ర పెడదామనుకుంటున్నాం. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క పరిచర్యలో పాలు పొందడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ పైన బాధ్యత ఉంది. దేవుని మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమంలో, ప్రతి కూడికలో నీవు కనబడే వ్యక్తిగా ఉండాలా. ధూపం వేయాలా, తర్వాత తన సన్నిధిలోనూ కనబడాలా, తనకు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలా. అందుకే దేవుడు నేర్పరచుకున్నాడు, అది నీవు అశ్రద్ధగా చేయొద్దు, ఆ విషయంలో అశ్రద్ధ చేయొద్దు. ఒక చోట రాయబడింది, యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. కార్యము నిర్లక్ష్య పెడుతున్నామా, శాపగ్రస్తులం అవుతున్నాం. ఆశీర్వాదం కలిగిన ఆశీర్వాదం కూడా పోగొట్టుకోవడం శాపగ్రస్తం అంటే ఏంటంటే, ఆశీర్వదించబడకపోవడం శాపగ్రస్తం కాదండి, ఆశీర్వదించబడకపోవడమే శాపగ్రస్తం కాదు, కలిగిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం కూడా శాపగ్రస్తం. కలిగిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేయడం ద్వారా, దేవుని పరిచర్యను అశ్రద్ధగా చేయడం ద్వారా అలాంటి పరిస్థితి మనం సంభవించేదిగా ఉంది. ప్రార్థనా కొడుకుల్లో మనం ఉండాలి, ఆదివారం ఆరాధనలో ఉండాలి, మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్లో ఉండాలి. దేవుని ఎంత భారమా కాదు, ఆల్ నైట్ ప్రేయర్ అంటే భారమా కాదు, మొన్న రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ అది ఇక్కడ ముగించుకోగానే 12:30 మళ్ళీ ఇక్కడ బయలుదేరి ఇంకో చోటకి వెళ్ళాము. అక్కడ తెల్లారు 4:30 ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయింది. ఇక ఎట్లా ఉంటుంది, మాకు ఎంత బడలేకుంటుంది చూడండి. ఇదంతా కూడా ఎందుకంటే మనల్ని దేవుడు అందుకే ఏర్పరచుకున్నాడు, అది జాగ్రత్తగా చేయవలసినటువంటి పరిచర్య. ఏ మాత్రం అశ్రద్ధగా చేసేటువంటిది కానీ అన్నీ బాగానే చేస్తాం మనం, ఆయన పరిచర్య మాత్రం చాలా అశ్రద్ధ చేస్తాం. కనుక మీరేం చేయాలా, దేవుని పరిచర్యను అశ్రద్ధ చేయకూడదు. దేవుని పరిచర్య అంటే అన్ని కార్యక్రమాల్లో పాల్పొందడం కూడా మన మీద ఉంచబడిన బాధ్యత. లేదండి నాకు కొద్ది పని ఉంది ఈరోజు నేను రాలేను అన్నామంటే నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు అని అర్థం. లేదంటే నేను ఊరు వెళ్ళాల్సి ఉంది అందువల్ల నేను రాలేకపోతున్నానంటే అది ఇంకా దౌర్భాగ్యమైన అశ్రద్ధ. కనుక దేవుని యొక్క కార్యములను శ్రద్ధగా జరిగించేటువంటి వాళ్ళుగా ఉండాలనే దేవుడు మనలను కోరుతున్నాడు. అది మనపై ఉంచబడిన ఒక 3వ ప్రాముఖ్యమైన పాత్ర. ఇక్కడ జరిగే పరిచర్య అంతా కూడా మన కుటుంబానికి మనకు ఆశీర్వాదం. ఇక్కడ జరిగే పరిచర్యలో మనం కొరకై ప్రార్థనలు చేయబడినప్పుడు మనం దీవించబడతాం. దేవుని మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా శ్రద్ధగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక దేవుడు మనపై నుంచిన 3వ బాధ్యత ఏంటంటే ఆయన పరిచర్యలన్నింటిలో కూడా మనము పాల్గొనాలి. ఇది నాలుగో చూడండి, 4వ విషయం దేవుని వాక్యంలో మొదటి 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం ఇక్కడ మనం చూస్తున్నాం 4వ విషయం, చణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వాణిని ప్రేమించును. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఏం జ్ఞాపకం చేస్తుంది, మన యొక్క డబ్బు మనకు దేవుడు ఇచ్చిందే, మనం ఏదో ఆరాటపడ్డాము వచ్చేయండి అనుకోగలం. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, చేతి పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా వచ్చే జీతము దేవుడు నీకు ఇచ్చిందే.
కనుక దేవుడిచ్చిన దాంట్లో నుండి నీ అవసరతల కొరకు నువ్వు కొంత వినియోగించిన తర్వాత కొంత డబ్బును వెచ్చించి దేవుని పరిచర్యలో వాడాలి. నీ ధనము దేవుని అక్కరలో ఉపయోగపరచబడాలి. ఇది మన మీద బాగుపడిన 4 అత్యంత ముఖ్యమైన బాధ్యత. దేవుడికి లేక కాదు, దేవుడు చేయలేక కాదు, ఆయనేమీ భేదవాడు కాదు, ఆయన ధనవంతుడు, ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు. ధారాళంగా ఇస్తాడు. అయితే నువ్వు ఇస్తావో లేదో, అసలు నువ్వు ఆయన నీకు ఇచ్చిన దాంట్లోంచి నీ భాగం నువ్వు దేవునికి ఇస్తున్నావో లేదో, ఇస్తావో లేదో, ఆయన పనిలో నీ యొక్క రాబడి ఉపయోగపడుతుందో లేదో ఆయన నిన్ను పరీక్షించడు. లేకపోతే నీ ఆయన ధనం నీ ధనం ఆయన పనిలో ఉపయోగపడే కొరకు నీ మీద ఉంచిన బాధ్యత నువ్వు చక్కగా చేస్తావో లేదో అని చేస్తున్నావా లేదా. మనకు ఇవ్వబడిన ధనం ఊరికే దేవుడు ఇవ్వడండి. మనకు ఇవ్వబడిన ధనం ఊరికే దేవుడు ఇవ్వడు. నీకు ఒక 1,000 రూపాయలు వచ్చిందంటే అందులో నీకు 200 ఖర్చు అయిందంటే మిగిలిన 200-300 దాచుకుని ఎక్కడో పెడతావు, ఆడెవడో కొట్టేస్తాడు. ఎక్కడో పెడతావు, కొంతమంది ఎక్కడ పెడతారు. ఇప్పుడంటే మనకు ఇళ్ళు మారిపోయాడు. పాత రోజులు చూరులు పెట్టేవాళ్ళు డబ్బులు, తెలుసా మీకు? పాత రోజులు డబ్బులు ఏడు పెట్టేవాళ్ళు, చూరులు పెట్టేవాళ్ళు. మళ్ళీ తిరిగేటప్పుడు ఏమైనా కొన్నిసార్లు ఎరగలు కొట్టేసి ఉండే, అరే ఎరగలు కొట్టేసింది ఏంటి సంగతి? కనుక నీ యొక్క ధనమును నువ్వు కూర్చుకునే ప్రయత్నం చేయొద్దు. లోక సంబంధం ఏదైనా కూర్చుకోవద్దు. అది చిమ్మెట కొట్టబడుతుంది, చెదర తినివేస్తుంది. మైలవరంలో ఒక ఆయన జామకాయలు అమ్ముకుంటాడు. ఒక ఆయన జామకాయలు అమ్ముకుని 6 రూపాయి కూడబెట్టుకొని కష్టపడి ఏదో పేద పెట్టిలో దాచాడు డబ్బులు. పెట్టిలో అది కూడా ఎట్లా దాచినాడు, చిన్న చిన్న నోట్లన్నీ మార్చి పెద్ద నోట్లుగా మార్చి ఆ పెద్ద నోట్లను పెట్టిలో దాచినాడు. అది అందులో వేస్తున్నాడు మొత్తం చూడట్ల. సరే చాలా కాలం తర్వాత లేదా కొంతకాలం తర్వాత అది తెరిచి చూసినాడంట. ఆ డబ్బులు 5 లక్షల డబ్బులు, 500 నోట్లు 5 లక్షలు చెదలు తినేసి ఎందుకు పనికిరాకుండా పోయినాడు 5 లక్షలు. కనుక ఈ లోక సంబంధమైన ధనం నువ్వు కూర్చోవద్దు. అది చెదలు తినేయవచ్చు, దొంగ కొట్టేయవచ్చు. కనుక నువ్వు పరలోక సంబంధమైన ధనం కూర్చుకో. కూర్చుకోవాలంటే ఏం చేయాలా? ఇక్కడ నీకు ఇచ్చిన ధనములో నీవు ఖర్చు పెట్టుకోగా మిగిలింది దేవుని పని కొరకే వాడాలి. దేవుని మందిరంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. దేవుని మందిరంలో ఎన్నో అవసరతలు ఉంటాయి. ఎంతోమందికి సహాయం చేయవలసి ఉంటుంది దేవుని మందిరం నుంచి. దేవుని మందిరం ద్వారా కొంతమందిని బేదలను ఆదుకోవాల్సి ఉంటుంది. దేవుని మందిరం ద్వారా కొంతమందికి ఎవరైనా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి దేవుని మందిరం ద్వారా హెల్ప్ జరగాలి. ఇక్కడే ఉన్నారు ఈ ప్రజలందరూ ఉన్నారు. మనం ఏం చేయాలంటే ఎవరైనా ఇబ్బంది జరిగినప్పుడు మనం కొంత డబ్బులు వాళ్ళకి కేటాయించి వాళ్ళ దగ్గరికి పోయి ఒక 1-5 పోయి వాళ్ళని పలకరించి ఇదిగో మా కొంత మేము మీకు సాయం చేయాలనిపించింది, దేవుడు భారమిచ్చాడని వాళ్ళకి ఆ కొంత మొత్తం వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేసి వస్తే అది ఇష్టపడతాడు దేవుడు. అలాంటప్పుడే ఇతరులు అన్యజనులు రక్షించబడేది కూడా ఉంది. అలాంటప్పుడే అన్యజనులు దేవుని మందిరానికి వచ్చేటువంటి దానికి అవకాశం ద్వారాలు తెరవబడేది. అక్కడే నీ డబ్బు నువ్వు ఖర్చు చేయంగా మిగిలిపోయిన డబ్బు చెదల పాలు చేస్తున్నావా, లేకపోతే దాన్ని కొద్ది కొద్దిగా పేర్చి ఎలకలు కొట్టేసినట్టు చేస్తున్నావు. నీ యొక్క దేవుడిచ్చినటువంటి ఈ యొక్క బలము లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఆ సామర్థ్యంలో నువ్వు నీ జీవనానికి కావాల్సింది వినియోగించుకున్న తర్వాత మిగిలిన దాంట్లో దశమ భాగం అనుకుంటాం మనం కదా. ఏమనుకుంటాం? దశమ భాగం అనుకుంటాం. అది దశమ భాగమే కాదండి. అక్కడ ఏడవచ్చు తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను. దశమ భాగం కాదు. నువ్వు ఎంత చేయగలుగుతావో అంత దేవుని పని కొరకై నువ్వు చేయగలగాలి. చేస్తున్నావా? మనకి 4 బాధ్యత. ఇది కొంచెం కష్టంగానే ఉంది. అమ్మ ఇది నా కష్టార్జితం అండి, నా రెక్కల ముక్కలండి అనండి. నేను చెమట గార్చానండి. మరి నీ కొరకు రక్తం గార్చినాడు కదా, దాన్ని ఏం చేస్తావు? నీ కొరకు క్రైమ్ చెల్లించినాడు కదా, దాన్ని ఏం చేస్తావు? దాన్ని ఏ లెక్కలో చూస్తావు?
చూడండి. కాబట్టి నేను కూడా సర్వీస్ చేశాను. నేను బయటకు వచ్చేసిన తర్వాత నాకు కూడా కొంత డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. నేను ఆ డబ్బులు ఉన్నాయి కదా, ఆహా ఊహా ఇంకేముందని నా పిల్లల్ని బాగా చదివి చేస్తాను అనుకున్నాను. నేను పిల్లల చదువులకి బ్రహ్మాండంకి పోయి పడిపోతాయి అనుకున్నా. తీరా దేవుడు ఒప్పుకోట్లా, ఏంటి నీ డబ్బులు చూసి నువ్వు గర్వపడుతున్నావు, నీ డబ్బులు చూసి అతిశయపడుతున్నావు, నీ డబ్బులు చూసి నువ్వు గర్వపడుతున్నావు కాబట్టి నేను నీకేమి సాయం చేయను అన్నాడు దేవుడు. నా సాయం చేయబోతే ఎట్లా నాయన, ఎట్లా పరిచయం జరుగుద్ది అంటే నీ డబ్బులన్నీ నువ్వేం చేయాలా, విడిచిపెట్టు. అంటే ఏం చేయాలో నాకు అర్థం కాలా. ఏం చేయమంటావు ప్రభువా అంటే, ఆ దినాల్లో మీటింగుల మీద మీటింగులు నేను పెట్టడానికి కారణం అదే. దేవుని కొరకు అయినటువంటి కార్యం సువార్త ప్రకటించడమే కానీ, సువార్త కొడుకులే కానీ, బాగా ఎక్కువగా దేవుని పని చేయడానికి నా డబ్బును వినియోగించి దాన్ని మొత్తం అవజేసుకున్నాను. ఇప్పుడు నేను నీకు సాయం చేస్తాను అన్నాడు దేవుడు. అప్పుడేమో నువ్వు నీ డబ్బును చూసుకుని నాకు ఇన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి అని చెప్పి నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నీకు ఏమీ లేదు కనుక ఇప్పుడు సాయం చేస్తాను. నేను చెప్తున్నాను దేవుని మహిమార్థమై, ఇప్పుడు ఈ రోజు కూడా దేవుడు మాకు సాయం చేస్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు మమ్మల్ని ఏ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అంటే ఏమంటారు, విచారము దుఃఖం ఏమి లేదు. మేమంటే కొన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఎన్నుకుంటున్నామంటే, ఆహా దేవుడికి ఇలాగ చేయడం ఇష్టమైంది కాబోలు, తర్వాత ఆయనే చూసుకుంటాడులే అని. ఇప్పుడు కూడా మేము ఆ విధంగా దేవుని ఏర్పాట్లు కొనసాగడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ నా డబ్బును చూసుకొని నాకేదో ఉంది, తర్వాత ఇంకోటి కూడా అన్నాడు, నీ స్నేహితులు అస్సలు ఆధారపడొద్దు అన్నాడు. నీ స్నేహితుల మీద, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నీకేమన్నా అవసరం అయితే నాకు చెప్పు అంటాడు. నీకేమన్నా అవసరం అయితే నాకు చెప్పు, నేను ఉన్నాను కదా అంటాడు. ఆధారపడతాడు, నా మీద ఆధారపడాలి నువ్వు అన్నాడు దేవుడు. కనుక చూడండి, మాకు ఎంతో కొద ఉంది, కొరత ఉంది, అయినా కూడా మేము ఎవరికి ఏ విషయం చెప్పలే, ఎంతో చెప్పం. మాకు ఎంతో కొరత ఉన్నా కూడా మేము ఎవరికి ఏ విషయం చెప్పని కారణం ఏంటంటే దేవుడి మీద ఆధారపడాలి. కనుక దేవుడు ఇచ్చినటువంటి దానిని దేవుని కొరకు ఖర్చు చేయాలి, లేకపోతే ఆయన చాలా నీ మీద ఆయనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. దేవుడి ఉత్సాహముగా వాళ్ళ యొక్క ధనము, వాళ్ళ యొక్క డబ్బు దేవుని పని కొరకై వాడబడుతుంటే సంతోషిస్తాడంటండి. కనుక అట్లాంటి అనుభవం మనలో ఉందా? ఇది నాలుగవది. ఐదవది చూడండి, సమయం కూడా అయిపోతుంది కానీ ముగిస్తా. ఐదవది 2 కొరింథీ 5:10 కావున దేహమందున్నను, దేహం విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలి. ఐదవది ఏం చెప్తుందంటే, నీకు అప్పగించబడిన పనులలో, నీకు అప్పగించబడిన బాధ్యతలలో నువ్వు చక్కగా చేశావా లేదా అని నేను అడుగుతాడు. నువ్వు లెక్క చెప్పాలి. ఒకనాడు ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడతాం. ఇదిగో 2000 సంవత్సరాల్లో నువ్వు రక్షించబడ్డావు, మహానాడు అనేటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నావు, తిలిపి ప్రార్థనా మందిరానికి వెళ్ళావు, అక్కడ నీకు ఎన్నో హెచ్చరికలు చేయబడినా కూడా ఆ హెచ్చరికలు నువ్వు ఏం చేసినావు, విడచివని పెట్టినావు. ఇదిగో బలలో పాలు పొందేటువంటి వాళ్లకు కొన్ని బాధ్యతలు అప్పగించినాను, ఆ బాధ్యతలు చేయాలని వాక్యం చెప్పాడు, ఆ చెప్పినా కూడా నువ్వు వినకుండా నువ్వు ఎట్లా పెడితే ఎట్లా నువ్వు చేయటం ద్వారా ఇప్పుడు లెక్క చెప్పు, ఏం చేసావు నేను ఇచ్చింది అని అడుగుతాడు. అక్కడ ఏమంటాడు, అక్కడ నీ దేహంతో జరిగించేది మంచిదైనా సరే చెడ్డదైనా సరే వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద లెక్క చెప్పాలి. మనందరం ఆయనకి మనం చేసిన పనులు చెప్పాలి. అంతేనా, అక్కడ ఉంది అదే కదా, మనమే చెప్పాలంట, మనమే చెప్పాలి. ఇవన్నీ కూడా మనం ఆయనకు చెప్పాలి. ఆయన అడుగుతాడు, మనం చెప్పాలి. చెప్పగలిగే స్థితి మనలో ఉందా? అయ్యా నేను నీ కొరకై సువార్త ప్రకటించాను, ఇదిగో ఇంతమంది రక్షించబడడానికి నేను నువ్వు నన్ను వాడుకున్నావు,
నేను నీకు నీ పని చేసినాను. లేకపోతే రెండవది ఏంటి, నీ కార్యములు, నీ కార్యములు చూశాను, నీ మందిరంలో పనుల్లో నేను పాలు పొందుతూ వచ్చినాను. ఇదిగో నేను సాపలేసే బాధ్యత నాదే, మందిరంలో తుడిసే బాధ్యత నాదే, మందిరంలో క్లీనింగ్ వర్క్ నాదే, మందిరంలో ఏ అవసరత ఉన్నా నేనుంటాను అన్ని చెప్పగలిగే స్థితి నీలో ఉందా. మూడవదిగా ఆయన పరిచర్యల్లో కూడికలన్నిటిలో మనము శ్రద్ధగా పాలు పొందుతున్నామా లేదా అంటే, లేదు ప్రభువా ప్రార్థనలకు వెళ్ళలేకపోయాను, ఆరాధనకు వెళదామని ఉండింది కానీ అప్పుడప్పుడు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్తావా, చెప్తావా ప్రార్థనలకు వెళ్ళలేకపోయాను, ఆరాధనలకు అప్పుడప్పుడు ఎగ్గొట్టాను, బైబిల్ స్టడీ అంటావా అసలు నాకు అసలు లెక్కే లేదు, శనివారం జరిగే ప్రార్థన అసలు లెక్కే లేదు ఎందుకంటే నాకు ఎంతో బిజీ ఉంది, నాకు ఎన్నో పనులు ఉన్నాయి నా పైన కనుక నేను వెళ్ళలేకపోయినాను అని చెప్దామనుకుంటున్నావా. అనుకుంటే ఇంకా అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకొకటి లేదు. దేవుడు నీపైనుంచిన బాధ్యతలలో నువ్వేం చేసావని అడిగితే నేను ఏమి చేశానో చెప్పగలిగే స్థితి నీలో ఉండాలి. అయ్యా నేను అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయానంటే ఏం చేస్తాడు, న్యాయసింహాసనం అది కాటా చక్కగా కాటా వేస్తాడంట, కొద్దికి కూడా తేడా చేయడంట, గ్రాముల లెక్కలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, గ్రాములు కూడా తేడా రాకుండా చెప్తాను. కానీ నేను ఇది చేయలేకపోయాను అది చేయలేకపోయాను అక్కడ చెబితే నీకంటే చిగ్గుపడాల్సిన వ్యక్తి ఇంకెవరు ఉంటారు అక్కడ, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పమంటారా, ఏంటి చెప్పండి, తల వంచుకొని. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తనకి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారు, వాళ్ళని పిలిచి ఎక్కడుగుతున్నాడు ప్రతి వాళ్ళని, ఒరే పెద్దోడా నేను నీకు చెప్పింది జాగ్రత్తగా చేసావా అంటే వాడు చేస్తే ఏం చెప్తాడు, చక్కగా వచ్చి తల ఎత్తుకొని అయ్యా నానా నువ్వు ఇట్లా చెప్పావు, నువ్వు చెప్పినట్టు నేను చక్కగా చేసి పెట్టాను నానా అన్నప్పుడు చూస్తాడు, చూసిన కరెక్ట్ రా బాగా చేస్తావు అబ్బాయి వెరీ గుడ్. రెండోవాడు వస్తాడు, అంటే మావాడు కాదులేండి మళ్ళీ మావాడికి ఫీలింగ్, ఇప్పుడు రెండోవాడు వస్తాడు, రెండోవాడు కూడా ఏం చెప్తాడు, నేను కూడా బాగా చేశాను, ఓకే నువ్వు కూడా బాగా చేసావు పో. మూడోవాడు వస్తాడు, ఇటు చూస్తాడు ఏంటి చక్కగా చేయడం సరిగ్గా చేయలే, ఈ వ్యక్తి సరిగ్గా చేయలే, అందుకే ఏం చేస్తున్నాడు ఇప్పుడు ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఏమంటాడో ఏమంటాడో అందుకని తల వంచుకొని కూర్చుంది. ఏరా చేశావా అంటే తెలియదు, చిగ్గుపడుతున్నాడా, చిగ్గుపడుతున్నాడా సంతోషంగా చెప్తున్నాడా, చిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు దేవుని పనిని మనం ఇక్కడ మన మీద మోపబడిన బాధ్యతలు చేయని వ్యక్తి రేపు దేవుని దగ్గర అంతే చేతులు కట్టుకొని తలకాయించుకోవాలా. దేవుడు ఏమంటాడంటే అలాంటి లెక్కలోకి వచ్చి నిన్ను పక్కన నిలబెట్టండి అంటాడు. ఎక్కడ నిలబెట్టండి అంటాడు, పక్కన నిలబెట్టండి అంటాడు. వాళ్ళందరినీ అక్కడ నిలబెట్టి వీళ్ళందరిని బయటకు దోసేయండి అంటాడు. వాళ్ళందరినీ అక్కడ నిలబెట్టండి, వీళ్ళందరినీ బయటకు దోసేయండి, అక్కడ ఏముంటుందంట చీకటిలో దోసేయండి అంటాడు. కాబట్టి దేవుని పని ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే అక్కడ నువ్వు లెక్క చెప్పాలా, నువ్వు చేయిపోయినందువల్ల అక్కడ ఒకవేళ నువ్వు చిగ్గుపడాల్సిన పరిస్థితులకు వస్తే నువ్వు కలిగిన ఆధిక్యతలన్నీ ఒక్క దెబ్బతో తీసేస్తాడు. కనుక మనం చేసిన మన మీద ఉంచిన బాధ్యతలను సక్రమంగా చేస్తున్నామా లేదా, చేశామా చేయలేదా, ఒకవేళ సమయం ఇంకా మించిపోలేదండి, ప్రభువు రాకడ ఇంకా ఇప్పుడే వచ్చేయలేదు కనుక, ఇంకా భూమి మీదే ఉన్నాం కనుక, ఇంకా మనకు అవకాశం ఉండింది కనుక, ఇంకా మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలం కనుక, ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదు కనుక, ఇంకా నీవు దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయడం ద్వారా నువ్వు ఘోరమైన దుస్థితిలో పడిపోలేదు కనుక, ఇప్పుడేం జాగ్రత్త పడు, దేవుని కొరకై ఆయన పనుల కొరకై నీ బాధ్యత తీసుకో. సువార్త ప్రకటించడం నీ బాధ్యత కాదా, దేవుని మందిరంలో కార్యములు చూడటం నీ బాధ్యత కాదా, దేవుని యొక్క మందిరంలో జరిగే కార్యక్రమాలు రావడం నీ బాధ్యత కాదా. ఎవరు వస్తారండి, ఎవరు వస్తారు, నన్ను అడిగారు చాలామంది, ఏంటమ్మా తమ్ముడు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఇన్ని మీటింగ్లు పెడుతున్నావు అని అడిగారు నన్ను. డబ్బులు బాగున్నాయి, చిన్న మందిరం అప్పుడు ఎంత చిన్న మందిరం, ఏంటి నేను కార్యక్రమాలు పెట్టేస్తున్నావు, ఒక్కోసారి మీటింగ్ అంటే 34,000 అయిపోతాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు నీకు, బాగా వస్తాయేంట అన్నారు. ఏమన్నా బలివాడు ఊరుకున్నా చిన్న మందిరంలో ఏమొస్తాయన్నా, మరి ఎట్లా ఖర్చు పెడుతున్నావు అన్నారు. అన్నా నాకు దేవుడు రిటైర్ అవ్వంగా ఇచ్చిన కొంత డబ్బు ఉంది అని అని చెప్తూ ఒక మాట అన్నాను. నేను ఏమంటాను, నేను కాకపోతే మనం కాకపోతే ఎవరు చేస్తారన్న ఆయన పని, దేవుని పని మనం కాకపోతే ఎవరు చేస్తారు, మనమే మనం చేయాలని ఆయనది మనల్ని నమ్మి మనల్ని ఇక్కడ పెడితే మనం చేయకుండా కూర్చుంటే, కాబట్టి దేవుని పని మనమే చేయాలని అంటే వాళ్ళు ఆశ్చర్యపడేవాళ్ళు.
వాడు ప్రియులరా, దేవుని పని మనం చేయవలసిన బాధ్యత మన పైన మోపబడింది. వార కార్యక్రమాల్లో, ఆదివారము ప్రత్యేక సందర్భాల్లో కూడికలు పాలు పొందాం. నీ యొక్క రాబడిలో దేవునికి ఎంతో నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు అందించి, దేవుని యొక్క పనుల్లో నీ యొక్క ధనమును ఖర్చు చేయాలి. ఇవన్నీ కూడా దేవుని ముందు నువ్వు లెక్క చెప్పవలసిన స్థితికి నువ్వు తీసుకురాబడినప్పుడు ప్రతిఫలాన్ని పొందే పనులుగా ఉన్నాయి. నువ్వు పని చేస్తే ప్రతిఫలం పొందుతావు, పని చేయకపోతే ఎట్లా పొందుతావు చెప్పండి? నువ్వు దేవుని మందిర కార్యక్రమాలన్నింటికి వెళితే ప్రతిఫలం పొందుతావు, పొందు వెళ్ళకుండా ఎట్లా పొందుతావు చెప్పండి? పొందుతామా? ఇందాక నేను చెప్పాను, ఏది పడితే చేయడానికి దేవుడు వదిలిపెడుతున్నాడంటే దేవుడికి ఇష్టమైంది కాబోలు అందుకే వదిలేశాడు అనుకుంటారు. కాదు కాదండి, దేవుడిని చేయి వదిలేశాడు. దేవుడిని చేయి విడిచిపెట్టేశాడు. ఏమని విడిచిపెడతారు చెప్పండి? ఒక తండ్రి ఉన్నాడు, బిడ్డను పట్టుకొని చేపట్టుకొని తీసుకెళ్తున్నాడు. బిడ్డ చేతిలో ఉన్నంతసేపు బాగా నడుచున్నాడు. ఒక చోట రాగానే వాడికి ఏదనిపించింది, ఇది చూడాలనుకుంటున్నాను అంటే, నాన్న ఇటు వెళ్దామంటే, అదే అటు వెళ్ళకూడదు నాన్న, మనము మనం ఇటు వెళ్ళాలి అటు వెళ్ళకూడదు అంటే, లేదు నేను వెళ్తాను వెళ్తాను అని ఎట్టంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? వద్దురా బాబు అని చెప్తాడు ముందు. ఆడు ఇంకా మరా అని చెప్తే పోరా అని విదిలేస్తాడు. కాబట్టి ఇట్లాంటి చెయ్యి విడిచిపెడేస్తున్నాడు అనే సంగతి మనం తెలియక, మనం దేవుడికి ఇష్టం లానే ఉంది. ఇది ఏంటది? నువ్వు ఏది పడితే అది చేసి దేవుడికి ఇష్టం లానేది అనుకుంటే ఆ దేవునికి ఇష్టం ఎట్లా అవుద్ది? ఇష్టం కాదు కదా, కష్టపెడుతున్నాం కదా, కనుక అది మనకు ఏ విధమైన ప్రయోజనాన్ని అందించలేదు కదా. జ్ఞాపకం చేసుకోండి, మనం కొద్దిమంది ఉన్నామండి, ఇంతమంది ఎక్కువ మంది జనాభా, మన మీద ఎక్కువ బర్డన్ ఏమి లేదు. ఇక్కడ కొద్దిమంది ఉన్నాం, చాలా కొద్దిమంది, చాలా తక్కువ మందిలో ఇంత క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఆయనకు అప్పగించుకోకపోతే మన విశ్వాస జీవితానికి ఏమాత్రం ఏం విలువ ఉంటుంది చెప్పండి? మన భక్తికి ఏం విలువ ఉంటుంది? మన యొక్క ప్రతిఫలం ఏమి దొరుకుతుంది మనకు? పొందుతామా ప్రతిఫలం దేవుని దగ్గర నుండి? పొందకపోగా ఏం చేస్తాడు? ఇచ్చింది కూడా లాక్కుండే పరిస్థితి ఉంది. అందుకే వీడిని పక్కన పెట్టండి రబ్బాయి, వీడు లాభం లేదు పక్కన పెట్టండి. పక్కన పెట్టింది ఎందుకు? ఊరికే కొంతమంది అనుకుంటారు, ఎందుకు పక్కన పెట్టారా బాబు అంటే, ఎందుకు పక్కన పెట్టారంటే, ఏంటబ్బా రాత్రి పగలు గడిచిపోయింది ఇంకా అక్కడే ఉంచారు, ఎందుకు ఉంచారంటే, ఎందుకు ఉంచారు? ఒక టైం వస్తుంది నిన్ను వెలపడ దోసేయడానికి, నేను ఆ చీకట్లో దోసేయడానికి ఉంచారు. చిగ్గుపడుతున్నాం, చిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో పడుతున్నాం. ప్రియులరా, ఇట్లాంటి జీవితం కనుక మనకుంటే మనం సరి చేసుకోవాలి. ప్రభు బలలో పాలు పొందే ప్రతి వ్యక్తి పైన మనకు కొన్ని బాధ్యతలు ఉంచబడ్డాయి. నేను 3-4 చెప్పా, చాలా ఉన్నాయి, టైం చాలదు కదా, 3-4 చెప్పా. చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీ మనకుంది. దీని మీద మందిరంలో దేవుని పరిచర్య మీద, దేవుని మందిరం మీద, దేవుని యొక్క మందిరంలో జరిగే కార్యక్రమాల మీద మన యొక్క బాధ్యత ఎంతో ఉంది. చక్కగా చేస్తున్నామా లేదా పరీక్షించుకోవాలి. సరి చేసుకుందాం, బలలో మనం యోగ్యంగా పాలు పొందుతాం. మోకరించండి, ప్రభు బలలో మనం పాలు పొందుతాం, యోగ్యముగా పాలు పొందినట్లు ప్రార్థన చేయండి.